హై హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో ఈ బ్లాగ్ వచ్చేసి ముంబై బ్లాగ్. సో ఈ వీడియోలో ముంబై లాల్బాగ్ ఏరియాలో ఉండే ఫేమస్ గణేష్ పెండల్స్ అన్ని నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోని ఈ వీడియో అయితే చేస్తాను. సో కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి అండ్ ఒక లైక్ తో వీడియో అయితే స్టార్ట్ చేసేసాయండి. సో ఇది ప్రివ్యూ మాత్రమే. సో ప్రజెంట్ టైం వచ్చేసి 5 AM. నిన్న ఈవినింగ్ 3 PM ఎక్కితే ఇక్కడ 5 AM ఉన్నాం. సో ఇప్పుడు ఇది ముంబై సెంట్రల్. సో ఇప్పుడు రూమ్ తీసుకొని సో మిగతా కార్యక్రమాలన్నీ కానీ అనమాట. సో రాగానే గణేషుడు ఎంట్రీ కనిపించింది. బాగున్నాయి. ప్రజెంట్ టైం వచ్చేసి 7:30. సో మేము రూమ్ ఎలా తీసుకున్నాం అంటే అన్నిటికీ దగ్గర ఉండేటట్టు సెంటర్లో తీసుకున్నాము. లాల్బాగ్కి దగ్గర, సిఎస్టీకి దగ్గర, వీటికి మెరైన్ డ్రైవ్కి దగ్గర ఉండేటట్టు తీసుకున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ మేము గణేష్ పండల్స్కి వెళ్తున్నాం. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. సో ప్రజెంట్ మనం వచ్చేసాం చించుపోకలి చింతామణి. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ గణేష్ పండల్ ఇన్ ముంబై. సో ఇది మనకు లాల్ బాగ్స్ కన్నా ముందే స్టార్ట్ అయింది. అండ్ చించుపోకలి చింతామణి ఆగమని అంటే చాలా అంటే చాలా ఫేమస్ ముంబైలో. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. సో మేము వెళ్ళింది లాస్ట్ డే అయినా ఎర్లీ మార్నింగ్ కాబట్టి క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది. అండ్ ఇక్కడ చూడండి గణేషుడు అయితే మనకు పూరి జగన్నాథ్ థీమ్లో అయితే వచ్చేసాడు. సో వెనకాల బలభద్రుడు, సుభద్రాదేవి అండ్ జగన్నాథుడు అయితే ఉన్నాడు. అండ్ వినాయకుడు చూడండి చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు. మాకు చరణ్ స్పర్శ దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆ గోల్డెన్ ఫీట్ని ముట్టుకోవడం చాలా క్యూట్గా అనిపిస్తుంది వినాయకుడు దగ్గర నుంచి. ఇప్పుడు మన సెకండ్ పండుగ వచ్చేసి కాలా చౌకీచా మహాగణపతి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వినాయకుడు చాలా అంటే చాలా చిన్న గల్లీలో మధ్యలో పెడతారు అనమాట. సో 4 సైడ్స్ కూడా చిన్న గల్లీలే ఉంటాయి. సో ఆ చిన్న గల్లీల నుంచి ఇంత పెద్ద వినాయకుడు వెళ్ళిపోతుంది. సో మీరు చాలా రీల్స్లో చూసుంటారు ఆ రెండు ఇళ్ళల మధ్యల నుంచి చిన్న పెద్ద వినాయకుడు వెళ్ళడము. సో అది అండ్ టోటల్ డెకరేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది గణేష్ పండుగ మొత్తము. అటు సైడ్ ఇటు సైడ్ వాటర్. సో ఇలా ఉంది డెకరేషన్ మొత్తం చాలా బాగుంది. సో ప్రజెంట్ మనం థర్డ్ గణేష్ పండల్ కి వచ్చేసి ఉన్నాం. ఇది ద మోస్ట్ ఫేమస్ గణేష్ పండల్ ఇన్ ముంబై లాల్ బాగ్స్ రాజా. సో టోటల్ ట్రిప్ మొత్తం క్లియర్గా చూపిస్తాము, అంత కాల్ చేసేస్తాను. ఇది వేరే ఎంట్రీ అనమాట, మెయిన్ ఎంట్రీ అటు సైడ్ ఉంటుంది. సో మెయిన్ ఎంట్రీ చూస్తున్నారు కదా, కింగ్డమ్ ఎలా ఉండాలో అలా ఉంది. సో టోటల్ ప్యాలెస్ లుక్ వచ్చేసింది మొత్తం. సో మనకు లాల్ బాగ్ చరాజాకి ఏంటంటే 2 లైన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ముఖ దర్శన్ అండ్ ఇంకొకటి వచ్చేసి చరణ్ స్పర్శ దర్శన్. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నాం ముఖ దర్శన్ లైన్లో. సో ఇది వచ్చేసి చాలా తొందరగా అయిపోతుంది, అందుకే ఈ లైన్లు అంతా లేదు. బట్ ఇది కూడా కొంచెం కొన్నిసార్లు ఇది కూడా క్రౌడ్ అయితే ఉంటుంది. చరణ్ స్పర్శ దర్శన్కి మాత్రం మ్యాక్సిమం మినిమం 10 అవర్స్ అండ్ మ్యాక్సిమం అప్ టు 20 అవర్స్ దాకా పడుతుంది. సో అందుకే మేమైతే అన్ని కవర్ చేయడానికి ముఖ దర్శనం అయితే చూస్ చేసుకున్నాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము చరణ్ స్పర్శ దర్శనం కోసం ఇక్కడికి వచ్చినాం. బట్ ఇది ఆల్మోస్ట్ 3-4 అవర్స్ వరకు పడుతుండొచ్చు. సో మేము అన్ని కవర్ చేయాలి కాబట్టి సో మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. బట్ దర్శనం దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. వీళ్ళంతా వెయిటింగ్ అనమాట. ఇదంతా లైన్ వెయిట్ సైడ్ ఉంది గణేషుడు. సో ప్రజెంట్ మనం వచ్చేసినాం బాల్ గణేష్ మండల్. సో ఇది 4th మండల్ అనమాట. ఈ గణేషుడు థీమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ చూడండి టోటల్ సీ థీమ్ అయితే తీసుకున్నారు. అండ్ గణేషుడికి కూడా స్పాట్ లైటింగ్ మాత్రం చాలా బాగుంది లుకింగ్ అయితే. ప్రజెంట్ మనం వచ్చాం తేజుకాయచ గణపతి దగ్గరికి. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే టోటల్ గణేషుడు వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ. సో టోటల్ పేపర్తో తయారు చేసిన వినాయకుడు చాలా అంటే చాలా బాగుంది. నేను క్లియర్గా
వీడియో మొత్తంలో చూపిస్తాను. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అన్ని గణేషుల కంటే డిఫరెంట్గా ఈ గణేషుడు అయితే కనిపిస్తాడు మెయిన్గా ఆ ఇయర్స్ వల్ల. సో వీళ్ళు ఎప్పుడు ఇదే ఇయర్స్ లుక్ అయితే ఫాలో అవుతుంటారు. అండ్ టెక్స్చర్ చూస్తే కూడా మీకు అర్థమై ఉంటుంది, కొంచెం ఆ పేపర్ టెక్స్చర్ అయితే మనకు కనిపిస్తూనే ఉంటుంది. సో ప్రజెంట్ మనం వచ్చాము ముంబై చెరాజా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ గణపతి. అండ్ వీళ్ళు ప్రతి ఇయర్ ఒక థీమ్తోనైతే పెడతారు. సో దీన్నే మనం గణేష్ గల్లీ, గల్లీకా గణేష్ అని కూడా అంటారు. సో నేను లోపల మొత్తం వీడియో అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా ఇక్కడ మనకు మహాకాళేశ్వర్ టెంపుల్ థీమ్ అయితే కనిపిస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. సో మనం ఇక్కడ నుంచి ఇటు సైడ్ వెళ్ళాలి, ఇక్కడ మనకు దర్శనం ఉంటుంది. ఇక్కడ జ్యోతిర్లింగం లింగం అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మొత్తం థీమ్తో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇందాక నేను చూపించిన మండపంలోనే ఈ జ్యోతిర్లింగం థీమ్ అయితే పెట్టినారు. సో చూడండి చాలా అంటే చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. అండ్ మండపం కూడా చాలా బాగుంది, కింద మహాకాళేశ్వరుడితో థీమ్ అయితే చాలా బాగుంది. వినాయకుడు కూడా చాలా క్యూట్గా ఉన్నాడు. అండ్ టోటల్ సెట్ కూడా ఆ మహాకాళేశ్వర్ థీమ్ అయితే కనిపిస్తుంది మనకి. అండ్ వెళ్తూ ఉంటే సడన్గా ఈ మ్యూజిక్ వినిపించింది, ముంబై కార్స్కి చాలా ఇష్టమైన మ్యూజిక్ ఇది. సో ప్రజెంట్ మనం నెక్స్ట్ గణేష్ పండాల్కి వచ్చేసాం. సో ఈ గణేష్ పండాల పేరు పరేల్చా రాజా. సో ఈ గణపతి కూడా చాలా అంటే చాలా బాగుంది, తలపాగతో చాలా డిఫరెంట్గా కనిపించింది. సో చూడండి. సో ప్రజెంట్ మనం వచ్చాం పరేల్చా విఘ్నహర్త గణేష్ మండల్కి. సో ఇక్కడ కూడా గణేశుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు. ఒకసారి చూడండి వెనకాల నెమలి థీమ్తోని అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఆ చేతిలో వీణ, వెనకాల నెమలి, నెమలి కూడా కొంచెం ఏంటంటే నెమలి ఒరిజినల్ నెమలికలు అయితే వాళ్ళు యూజ్ అయితే చేశారు. చూడండి బాగుంది. సో ఇప్పుడు మన నెక్స్ట్ పండల్ పరేల్చా మహారాజ్. ఇందాక వెళ్ళింది పరేల్చా రాజా, ఇది పరేల్చా మహారాజా. సో ఇక్కడ ఇంకా కొంచెం పెద్ద ఉంటుంది అన్నమాట వినాయకుడు. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో మేము వెళ్ళింది లాస్ట్ డే కాబట్టి కొంచెం సెట్ అయితే తీసేస్తున్నారు. సో నెక్స్ట్ డేకి ప్రిపరేషన్ కోసము. సో ఇక్కడ గణేశుడు 8 చేతులతో శివుడి పైన చాలా అంటే చాలా క్యూట్గా కనిపిస్తున్నాడు. అండ్ టోటల్ కైలాస పర్వతం థీమ్ అయితే తీసుకున్నారు, చాలా బాగుంది. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. మార్నింగ్ గణేష్లు అన్నీ అయిపోయాక ఈవినింగ్ 6:30 అట్లా మెరైన్ డ్రైవ్కి వచ్చేసినాం. సో ఇక్కడ ఈవినింగ్ వ్యూ అయితే ఎంజాయ్ చేసినాం, బీచ్ వ్యూ అయితే. అండ్ మంచి మంచి ఫొటోస్ అయితే వచ్చినాయి. సో నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి నైట్ మోడ్లో. నేను అంత బాగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలే, బాగా వచ్చింది. అండ్ వెనకాలంతా మెరైన్ డ్రైవ్, వాటర్ అంతా కనిపించట్లే. అండ్ సో నేను కూడా అది అంత వీడియో తీయలేదు. సో ఇది ఈరోజు వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి టోటల్ గణేష్ నిమజ్జనం అంతా క్లియర్గా చూపిస్తాను. వీడియో మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుంది, టూ ఎక్సైటెడ్ నేను కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.